హలో ఫ్రెండ్స్, నా పేరు శివన్. మీరు చూస్తున్నారు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్ మీద సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా మెయిన్స్ కావచ్చు, అది ప్రిలిమ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా మనం రాసేటప్పుడు సో ఒక డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో మనము మన తోటి ఉన్నటువంటి దోస్తులు కానీ అందరం ఒకే బుక్స్ కొంటాం, ఒకేలా చదువుతాం, ఒకేలా స్టడీ హాల్స్కి వెళ్తాం, అలా ఉంటాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు టాపర్స్ అవుతున్నారు, మనం ఎందుకు కాలేమన్న ఒక సందేహం అనేది ఉంటుందన్నమాట. సో సేమ్ బుక్స్ అయినప్పుడు కూడా కొందరు టాపర్స్ అవుతారు, కొందరు వచ్చేసి ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతారు. డిఫరెన్సెస్ ఏమున్నాయి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అన్నీ చేయలేకపోయినా కొన్ని నాకు తెలిసినంత వరకు మీకు వచ్చేసి ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయో చెప్తాను. అక్కడ వచ్చేసి మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోండి, మీరు కూడా విజయం సాధిస్తారు. సో ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఫ్రెండ్స్, వచ్చేసి టాపర్స్. సో టాపర్స్, సో వీళ్ళు ఎవరు, అసలు ఎలా చదువుతారు, ఏంటి వీళ్ళ యొక్క టిప్స్, ఏంటి సీక్రెట్స్, ఏంటి అసలు మెయిన్ టాపర్స్ యొక్క సీక్రెట్స్ ఏమున్నాయి. సో ఇవన్నీ వచ్చేసి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కామన్గా వచ్చేసి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు, సో దీంట్లో వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వచ్చేసి వచ్చేసి మనము సిలబస్ అన్నమాట. సో సిలబస్, సిలబస్ని బాగా బట్టి పట్టడం. సో ఒక టాపిక్ ఉంది, పేపర్ వన్ ఏంటి, జాగ్రఫీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, మెయిన్ హెడ్డింగ్స్ ఏమున్నాయి, సో నెక్స్ట్ హిస్టరీలు ఏమున్నాయి, ఏవి లేవు, ఏ ఉన్నాయి, ఇలాంటివన్నీ కంప్లీట్ అనాలిసిస్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈలో వచ్చేసి ఇది చేస్తారనమాట, సిలబస్లో వచ్చేసి టాపిక్ చేస్తారు. సో కామన్గా ఇది కామన్ థింగే కావచ్చు, చాలామంది సిలబస్ని కేర్లెస్ చేస్తారు. కేర్లెస్ చేయడం వల్ల మనకు వచ్చేసి ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, సో హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది, సో ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ మనకి యూజ్ అవుతుందా లేదా అని మనం తెలుసుకోవాలి. అది మీకు తెలిసినప్పుడే వచ్చేసి సిలబస్ మీద మీకు అవగాహన ఉంటుంది. సో ఇంకా వచ్చేసి మనకి ఆర్టికల్స్ అనేవి డిఫరెంట్ టైప్గా వస్తుంటాయి. కంప్లీట్గా మనకు వచ్చేసి ఒకటి వచ్చేసి 100% అనేది హెల్ప్ అవుతుంది ఒక ఆర్టికల్. సో ఒక ఆర్టికల్ వచ్చేసి 50% మాత్రమే హెల్ప్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి మనకి ఒక 30-20% ఉంటుంది, ఇంకోటి అసలు 0%, అంటే ఎక్కువ పొలిటికల్గా ఉన్న ఇష్యూస్ ఇట్లాంటివి అనమాట. సో ఇది వచ్చేసి మనకి 100% కంప్లీట్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి కదా ఇలా అనమాట. సో ఈ 50% అనేవి కొన్ని క్రిటిసిజమ్స్, ఇలాంటివి క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇలాంటివి అనమాట. కాబట్టి సిలబస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, సిలబస్ అనేది మీరు బాగా అవగాహన చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సిలబస్కి అనుగుణంగా స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోవడం, సెలెక్టివ్ బుక్స్ అనమాట. సో సెలెక్టివ్ బుక్స్ అనేది మనం కొనుక్కోవాలన్నమాట. సో ఇది తీసి కలెక్ట్ చేసి పెట్టుకోవాలి, సిలబస్కి అనుగుణంగా ఉండేవి. సో మనం వచ్చేసి సిలబస్లో ఉన్న టాపిక్స్ లేకుండా ఎక్స్ట్రా సిలబస్ ఉన్నటువంటి బుక్స్ కొనడం, సో అది వ్యాస్ట్గా ఉండడం, ఎక్కువ చదవడం అనేటువంటి మనం సఫర్ కాకుండా సెలెక్టివ్ బుక్స్ అనేవి మనం చూసుకోవాలన్నమాట. సో సెలెక్టివ్ బుక్స్ తీసుకున్న తర్వాత నోట్ మేకింగ్. సో ఇక్కడ కంప్లీట్గా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఎవరు బాగా రాస్తున్నారు నోట్ మేకింగ్. సో నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ అంటే మనం వచ్చేసి సో ఒక పేజ్లో ఉన్నటువంటి మ్యాటర్ని ఒక పేజ్లో రాయడం కాదు, ఇది వచ్చేసి నోట్ మేకింగ్ కాదు. ఒక 10 పేజెస్లో ఉండే మ్యాటర్ని వచ్చేసి మీరు వచ్చేసి 1 or 2 pages, సో 1 or 2 pages కానీ మీరు ఒక జాటింగ్స్ అనమాట, జాటింగ్స్ అంటే ఒక పాయింట్ లాగా ఇలా ఇలా రాసేసుకున్నారంటే మీరు. సో ఇది వచ్చేసి మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మీరు ఎగ్జామ్స్ ఉంది కదా, ఎగ్జామ్స్ 1 month ముందు ఆర్ 10 days ముందు వచ్చేసి మీకు రివైజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో టాపర్స్ చేసే బెస్ట్ థింగ్ ఇదేనమాట, వాళ్ళు చేసేది సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నుంచి చదువుతారనమాట, 1 or 2 months బాగా చదువుతారు. సో తర్వాత వచ్చేసి నోట్ మేకింగ్ స్టార్ట్ చేస్తారు కంప్లీట్గా. సో ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్, సో ఈ నోట్ మేకింగ్లో మనకు వచ్చేసి టూ టైప్స్ ఉంటారు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి టూ టైప్స్ ఉంటారు పీపుల్. సో ఇక్కడ డివైడ్ అయిపోద్ది ఎవరు టాపర్స్ ఎవరు అని. సో ఈ థింగ్ ఏంటంటే మనకు వచ్చేసి టాపర్స్ ఏం చేస్తారంటే ఒక టాపిక్కి ఆన్సర్ రాస్తారు కదా. సో ఆన్సర్లో వచ్చేసి వాళ్ళు ఎగ్జాంపుల్ ఏమి రాస్తారంటే కరెంట్ ఈవెంట్స్ రాసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏదైనా ఓల్డ్ వార్ గురించి వచ్చింది, సో రీసెంట్గా ఓల్డ్ వార్ వచ్చేసి మనకి సో ఏదో ఒక యానివర్సరీ 150th anniversary అయింది, సో ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి అనమాట. కంప్లీట్ వచ్చేసి మనకి తెలుస్తుంటాయి 120th anniversary అయింది, సో ఇలాంటి ఇంపార్టెంట్ అనమాట అవి తెలుస్తుంటాయి. సో ఇక్కడ మీరు రాసే స్టాటిక్ ఉంది కదా, సో స్టాటిక్కి మీరు ఇక్కడ ఏమయ్యాలంటే డైనమిక్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి. డైనమిక్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉంటాయి, కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి, సో కరెంట్ అఫేర్స్లో ఉంటాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిమైనింగ్ వాళ్ళు ఏం రాస్తారంటే ఒక స్టాటిక్ ఇచ్చాడు, స్టాటిక్ టాపిక్ అనేది ఒకటి ఇచ్చాడు అగ్రికల్చర్ గురించి. మీరు ఎగ్జాంపుల్స్ కూడా స్టాటిక్కే రాశారనుకోండి అది కామన్గా ఉంటుంది, అందరూ రాసే విధంగా ఉంటుంది. సో రీసెంట్గా వచ్చేసి అగ్రికల్చర్ గురించి ఇచ్చాడు. సో అగ్రికల్చర్లో మీరు వచ్చేసి ఒక పాడి గురించి, వరి పంట గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వరి పంట గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎప్పుడో పాత ఉన్నటువంటి వరి వంగడాలు ఉంటాయి కదా, సంకర జాతులు ఉంటాయి కదా మనకు వచ్చేసి, వరి వంగడాలు వచ్చేసి బ్రీడ్స్ ఉంటాయి కదా, అవి మీరు రాశారనుకోండి చాలా ఓల్డ్గా ఉంటుంది. సో రీసెంట్గా వెస్ట్ బెంగాల్ కనిపెట్టినటువంటి కొత్త వరి జాతులు ఇట్లాంటి రాశారనుకోండి మీరు, గోల్డెన్ రైస్ అటువంటి ఉంటాయి కదా కొన్ని, అవి మీకు వస్తాయంటే బాస్మతి రైస్ రాయడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి చాలా ఓల్డ్, అవి కాకుండా కొంచెం కరెంట్ ఈవెంట్స్ రాయడం. ఇక్కడ వచ్చేసి నోట్ మేకింగ్ డిఫరెన్స్. సో ఇంకొక నోట్ మేకింగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి, సో నోట్ మేకింగ్ అనేది మీకు ఆన్సర్ షీట్లో ఆన్సర్ రాసుకుంటున్నారు. సో మనం ఇక్కడ వచ్చేసి ఆన్సర్ రాసుకునేటప్పుడు ఆన్సర్ని ఒకే బుక్ నుంచి కాకుండా, సో ఒకటే బుక్ కాకుండా, సో ఈ బుక్ని వచ్చేసి ఒక స్టాండర్డ్ బుక్ నుంచి రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా,
అది ఒక మ్యాగజిన్. సో ఈ త్రీ నుంచి మీరు వచ్చేసి ఆన్సర్ అనేది కలెక్ట్ చేసి ఆన్సర్ అనేది రాసిపెట్టుకోవాలంట ఏ ఫోర్ షీట్లలో. ఏ ఫోర్ షీట్లో రాసిపెట్టుకోవడం ఒక పక్కన పడేస్తే, సో మీరు బుక్లో రాయదు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఏ ఫోర్ షీట్స్లో రాసుకోండి. ఏ ఫోర్ షీట్స్లో రాస్తే ఏమవుతుందంటే, సో దానికి సంబంధించి ఏదైనా కరెంట్ ఈవెంటింగ్ టాపిక్ రిలేటెడ్గా వస్తే దానికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ ఫోర్ షీట్స్ ఇంకో విధంగా ఎప్పుడు చేయొచ్చు అంటే, మనకి ఎగ్జామ్స్లో పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి కదా, సో పేపర్ త్రీలా అప్పుడు డివైడ్ చేసుకోవచ్చు టాపిక్స్ని. పేపర్ వన్కి ఏమున్నాయి, పేపర్ టూకి ఏమున్నాయి, కంబైన్గా లేకుండా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో టాపర్ చేసే బెస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఒక స్టాండర్డ్ బుక్ నుంచి ఇంట్రొడక్షన్ రాసుకుంటారు. సో కరెంట్ ఈవెంట్స్ ఎగ్జాంపుల్ రాస్తారు. సో వచ్చేసి ఒక మ్యాగజైన్ వచ్చినటువంటి అనాలిసిస్ అనేది రాస్తారు. వీటి వల్ల వచ్చేసి ఆన్సర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఆన్సర్ అనేది మనకి మల్టీ సబ్జెక్ట్స్ వ్యూ ఉంటుంది, అలాగే మల్టీ డైమెన్షనల్ వ్యూ. సో ఒక ఆన్సర్ అనేది టాపర్కి కామన్ ఆన్స్పిడెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సో టాపర్ ఏం చేస్తారంటే, మనకు వచ్చేసి టాపర్ ఒక ఆన్సర్ని మల్టీ సబ్జెక్ట్స్ వ్యూలో చూపిస్తాడు. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ వ్యూ, ఒక మల్టీ సబ్జెక్ట్స్ ఒక టాపిక్ ఇచ్చాడు మనకు వచ్చేసి, అందులో ఆ టాపిక్ని వచ్చేసి ఒక జాగ్రఫీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎకనమీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అలానే హిస్టరీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎన్విరాన్మెంట్గా మనకి పర్యావరణం పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో బెస్ట్ ఆన్సర్ అనమాట, ఎగ్జామినర్ చూడగానే మార్క్స్ వేసేస్తాడు. సో మల్టీ డైమెన్షనల్ చూడండి, మళ్ళీ ఇది కూడా మల్టీ డైమెన్షనల్. జాగ్రఫీలో వచ్చేసి వాటిని హిల్ టెరెన్గా చూస్తాడు, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఫారెస్ట్ పరంగా, సో సొసైటీ పరంగా ఎటువంటి లాసెస్ ఉన్నాయి, ఎకనమీకి మనకి ఎన్విరాన్మెంట్ పరంగా ఏమున్నాయి, ఎకనమీ పరంగా ఏమున్నాయి, ఇట్లాంటి ఈ రెండు మీ ఆన్సర్లో ఉన్నాయంటే మీరు వచ్చేసి ఖచ్చితంగా మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. సో ఆన్సర్ చేసుకునేటప్పుడు కూడా మీరు వచ్చేసి ఇలా కరెంట్ ఈవెంట్స్ ఎగ్జాంపుల్స్ ఉండాలి, కరెంట్ ఈవెంట్స్ స్టాటిక్ లింక్ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది మీ ఆన్సర్ అనేది, వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి మనము ఇవన్నీ వచ్చేసి మనకి ప్రిపరేషన్లో ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్స్లో, సో మనం వచ్చేసి ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఉంటుంది డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఎగ్జామినేషన్లో వచ్చేసి మనం ఆన్సర్స్ రాస్తాం కదా, క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి క్వశ్చన్ అండర్స్టాండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్ అండర్స్టాండింగ్. సో వాళ్ళు వచ్చేసి చూడండి, క్వశ్చన్ని చదవడానికి ఎక్కువ టైం పెడతారనమాట. సో ఊరికి అలా క్వశ్చన్ చదివేసి కాకుండా క్వశ్చన్లో వచ్చేసి కీవర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్లో ఉన్న కీవర్డు, సో ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకుంటే మనము క్వశ్చన్ వచ్చేసి 3-4 లైన్స్ ఉంటుంది సో క్వశ్చన్. సో మనం వచ్చి చక్కగా చదివేసి ఆన్సర్ రాసేస్తే కాదనమాట. సో మనకి ఏం తెలుసో రాయకూడదు, వాళ్ళు ఏం అడిగారో మనం రాయాలి, అదే వచ్చేసి బెస్ట్ మార్క్స్, బెస్ట్ ఇంప్రెషన్. క్వశ్చన్లో ఒక కీవర్డ్ ఉంటుంది, ఆ కీవర్డ్ని బట్టి మనం రాయాలి. ఇప్పుడు కామెంట్ అంటాడు, సో ఎల్యూసియేట్ అంటాడు, నెక్స్ట్ ఎలాబరేట్ అంటాడు, క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటాడు. సో ఇవన్నీ బాగా తెలుసుకోవాలన్నమాట, అలా క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ కీవర్డు. సో ఆన్సర్, సో మీరు ఏం ఆన్సర్ అనుకున్నా రఫ్గా ఒక చిన్న చిన్న లైన్స్లో రఫ్గా, మనకి బుక్లెట్ ఉంటుంది కదా, సో బుక్లెట్లో వచ్చేసి రఫ్ వర్క్ చేసుకోవాలి. సో రఫ్ వర్క్ సింపుల్గా ఒక 10-15 marks క్వశ్చన్స్ రాయొచ్చు, పెద్ద పెద్ద మార్క్స్ ఉంటాయి కదా మనకి యూపీఎస్సీ ఆప్షన్స్లో కావచ్చులా, వీటికి చిన్న చిన్న వాటికి మనం ఏ పాయింట్స్లో రాయాలి. సో ఈ కీవర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో నేను వచ్చేసి ఆ వీడియో వచ్చేసి మన ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఎగ్జామ్ ఒక ఆన్సర్కి కీవర్డ్స్ అనేది మనం ఎలా కలెక్ట్ చేసి పెట్టుకోవాలని నేను అక్కడ చెప్పాను, కీవర్డ్స్ అంటే ఏంటి ఎలా ఉంటాయని. ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ టాపర్స్, వచ్చేసి కీవర్డ్స్ అంటే ఇవి వచ్చేసి మనకి ఒక క్వశ్చన్ ఇస్తారు కదా, క్వశ్చన్కి వచ్చేసి 90% రిలేటెడ్గా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి అవి కీవర్డ్స్, అవి వచ్చేస్తే కంప్లీట్ ఆన్సర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో మనకు వచ్చేసి మెయిన్స్లో వచ్చేసి 10 ఎవరికి రావు అనమాట, సో 5 అలా తక్కువ వస్తాయన్నమాట, తక్కువ రావడం ఇవే ఎక్కువ మార్క్స్ అనమాట. సో ఈ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవాలంటే ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే సగం మంది క్వశ్చన్ అర్థం కాకే ఆన్సర్ మార్క్స్ అనేవి పోగొట్టుకుంటూ ఉంటారు. సో కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి యూజ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి మనకి వాళ్ళు ఎక్కువ వచ్చేసి టాపర్స్లో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే, సో టాపర్స్కి రిమైనింగ్ ఆప్షన్ డిఫరెన్స్ ఏంటంటే, రిపోర్ట్స్ యూజ్ చేస్తారు ఎక్కువ వచ్చేసి. రీసెంట్గా వచ్చినటువంటి మల్టీ డైమెన్షనల్ ఆ పావర్టీ ఇండెక్స్ కానీ, హంగర్ ఇండెక్స్ కానీ, సో ఇలాంటి ఇండెక్సెస్, ఇవే కరెంట్ ఈవెంట్స్ అంటే ఏం లేదనమాట. కరెంట్ ఈవెంట్స్ అంటే ఒక రిపోర్టు. సో మీరు వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి 27% పావర్టీ ఉంది అని మీరు చెప్పారనుకోండి, మీరు ఏమన్నా విశ్లేషకులు చెప్పడానికి అని ఎగ్జామినర్ భావిస్తున్నమాట. అదే మీరు అకార్డింగ్ టు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2018 అని చెప్పారనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సో చూడడానికి కూడా అతనికి, సో ఇతను ఒక రిపోర్ట్ యూజ్ చేశాడు అంటారు. సో ఈ రిపోర్ట్స్, కమిషన్స్, ఇంకా కమిషన్స్, సర్కారీ కమిషన్ ద్వారా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా జిఎస్టీ అనేది జరుగుతుంది, ఫైనాన్స్ కమిషన్ ద్వారా, అకార్డింగ్ టు దిస్ కమిషన్ అలా విధంగా రాయాలన్నమాట. సో ఇలాంటి రిపోర్ట్స్ యూజ్ చేయడం కూడా మనకి మార్క్స్ అనేవి గెయిన్ చేస్తాయి. ఇటువంటి చిన్న చిన్న లాజిక్సే మీకు వచ్చేసి ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేస్తాయి. సో ఇంకోటి వచ్చేసి మనకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ ఛానల్లో, మన ఛానల్లో కొన్ని వీడియోస్ అనేవి పెట్టున్నాను. ఆ వీడియోస్ ప్లేలిస్ట్ వచ్చేసి ఆన్సర్ రైటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని. సో ఇవి మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు టాపర్కి మామూలు ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు కంప్లీట్గా అర్థమైపోద్ది. ఒక ఆన్సర్ సేమ్ ఆన్సర్ రాస్తారు అందరూ, కానీ కొందరికి మాత్రమే హైస్ట్ మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎలాగంటే మీకు వచ్చేసి ఇంతకుముందు చెప్పానమాట, 1857 రివోల్ట్ ఉంది, దాని యొక్క కాజెస్ కారణాలు రాయమన్నాడు. సో మనం వచ్చేసి 10 అనుకోండి, మామూలుగా అందరూ వచ్చేసి టగడగా 1, 2, 3, 4, 5, 10 అని కాజెస్ అని కారణాలు అని రాస్తారు. ఇలా రాస్తే మార్క్స్ అనేవి అందరికీ కామన్గా రాస్తారు అందరూ. ఇలా కాకుండా సో పొలిటికల్ కాజెస్ ఏమున్నాయి, సో పొలిటికల్ కాజెస్ 1, 2, 3, 4. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనమిక్ కాజెస్ ఏమున్నాయి, 1, 2, 3, 4. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ కాజెస్ ఏమున్నాయి, ఆల్రెడీ నేను. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వచ్చేసి కొన్ని టిప్స్ అనమాట, టిప్స్ ట్రిక్స్ కామన్ ఆస్పిరెంట్స్కి, మనకు వచ్చేసి ఆస్పిరెంట్కి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.